ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసి గ్రామ గ్రామాన తిరిగి అభ్యర్థులు గెలిచిన తర్వాత ప్రజలకు ముఖం చాటేస్తారు. మళ్ళీ ఎన్నికలప్పుడు మళ్ళీ నియోజకవర్గంలో ప్రచారానికి వస్తారు. ఇలా గత ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు తాగిన టీ డబ్బుల కోసం ఇప్పుడు రాబోయే ఎన్నికల ముందు వచ్చిన ఎమ్మెల్యేలను టీ షాప్ ఓనర్ పబ్లిక్ గా నిలదీశాడు. వాహనం ఆపి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశాడు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన వీడియో ప్రస్తుత రాజకీయ నాయకుల తీరుకు అద్దం పడుతుంది. సెహోర్ జిల్లా ఇచావర్ ప్రాంతంలో మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే కరణ్ సింగ్ వర్మ కార్లో వెళ్తూ ఉన్నారు. ఇంకో 11 నెలల్లో ఎన్నికలు ఉండటంతో ప్రజలతో మమేకం అవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఓ టీ విక్రేత ఎమ్మెల్యే కారును అడ్డగించి 2018 ఎన్నికలప్పుడు బకాయిపడ్డ టీ డబ్బులు 30,000 రూపాయలను వెంటనే చెల్లించాలని పట్టుబడ్డాడు. 4 ఏళ్లైనా డబ్బులు ఇవ్వకపోవడం ఏంటని నిలదీశాడు. స్వల్ప వాగ్వివాదం జరగడంతో కొంతమంది ప్రజలు కూడా గుమిగూడారు. వీడియో తీస్తున్న సంగతి గ్రహించిన ఎమ్మెల్యే బకాయి పడ్డ మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. ఇంటికి వస్తే డబ్బులిస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇదే జిల్లాకు చెందిన వారు కావడం గమనార్హం. ये विधायक साहब, ये पैसे नहीं दे रहा, बहुत दिन हो गए हैं, 4 साल हो गए आज ये चुनाव के बाद आए, चुनाव में आए हैं, ये चुनाव के पहले से नहीं आ रहा है सर. ये विधायक साहब चाय के पैसे नहीं दे रहे हैं इस गरीब आदमी के, इन लोगों के, इनके घर की हालत बहुत गंभीर है, इसके बाद भी ये लोग पैसे नहीं दे रहे हैं. 5 साल हो गई है पूरी, अब चुनाव के टाइम पे ही आए, वैसे नहीं आ रहा है. भीड़ भी भारी. मैं बात कर रहा हूँ ना, एक दिन कोई बात कर रहा हूँ, मैं बात कर रहा हूँ. आपने मेरे से बोली थी आपने दे दियो, मान रहा आप कर लो. आपने मेरे से बोली थी ये बेटा तू चाय बना, जो भी दिक्कत आएगी मैं निपटूंगा. आपके पास मैं 5 से 6 बार आ रहा हूँ घर से, आपके ऑफिस में 4 वो घर पे ही आ रहा है. मैं 4 से 5 30,000 ये पंकज भाई चल रही बैठे हैं पीछे, इनसे भी 2-4 बार मिल चुके हैं. हाँ, तो भाई साहब भी मिल सके. आप एक मिनट शांत नहीं यार, मम्मा मैं कैसे करा रहा हूँ. आप बोल रहे हो, मैं घर पे ही आऊंगा. तब आ जाऊँ, परसों के दिन आ जाऊंगा. फोन ला के पूछ लेना, ठीक है. इनने के दिए 2-3 दिन बाद आ जाऊंगा. पर भाई साहब आपने जवान.